హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మరికొన్ని గంటల్లో మనకి ఐపీఎల్ 2024 కొత్త సీజన్ స్టార్ట్ అవబోతుంది. సో మనకి ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. సో ఈ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకునే ముందుగా మనం సిఎస్కే గురించి మాట్లాడుకుందాం. సిఎస్కే ఇప్పుడే అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఏంటి అంటే వాళ్ళని కొత్త కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ని అనౌన్స్ చేశారు. సో సిఎస్కే ఇప్పుడు కొత్త కెప్టెన్, తను ఎలా లీడ్ చేస్తాడో చూడాలి. ఇది ఇంతవరకు కూడా జరిగింది, ఎందుకంటే ధోని ఇంతకుముందు సీజన్లో 2022లో కూడా తను జడేజాకి అప్పగించడం జరిగింది. కానీ అప్పుడు జడేజా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కానీ బౌలింగ్ పర్ఫార్మెన్స్ కానీ అంతగా ఆకట్టుకోలేదు. సో అందుకే ధోని అప్పుడు రిటర్న్ బ్యాక్ తీసుకున్నాడు తన క్యాప్టెన్సీ. కానీ ఇప్పుడు 2024 సీజన్ అనేది తనకి లాస్ట్ సీజన్ అని అందరికీ తెలుసు. సో ట్రాన్సిషన్ అనేది జరగాలి కాబట్టి, సో తనకి ఒక కొత్త కెప్టెన్ కావాలి కాబట్టి ఋతురాజ్ గైక్వాడ్ లాస్ట్ 3 సీజన్స్గా తను సిఎస్కేకి ఎలా ఆడుతున్నాడో మన అందరికీ తెలిసిందే. ఒక టాప్ రన్ గెటర్. సో తనకి క్యాప్టెన్సీ ఇస్తే చాలా మంచిగా లీడ్ చేస్తాడని అందరూ అనుకుంటున్నారు. సో అలాగే ధోని కూడా అనుకుని తనకి క్యాప్టెన్సీ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇలా ఉంటే మనము ఇప్పుడు సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ముందు ఈ మ్యాచ్ అనేది ఎక్కడ అవుతుందో మనం చూద్దాం. మ్యాచ్ వేదిక వచ్చేసి మనకి చెన్నైలోని చెపాక్ స్టేడియం మన అందరికీ తెలిసిందే. అక్కడ స్పిన్నర్స్కి కానీ స్లోయర్ బౌలర్స్కి కానీ చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో చెన్నైలో చెన్నైని ఓడించడం అనేది చాలా కష్టం. సో ఇప్పుడు ఆర్సీబీ మరి ఎలా ఆడుతుందో మనం చూడాలి. ఇంతవరకు మనం మ్యాచెస్ చూసుకుంటే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ప్రీవియస్ సీజన్స్లో మనం చూసుకుంటే కొంచెం మెరుగు సిఎస్కేకే ఉంది పై చేయి, ఎందుకంటే ఆర్సీబీ కొన్ని తక్కువ మ్యాచ్ అయితే గెలిచింది సిఎస్కేతో ఆడిన సందర్భంలో. సో ఇప్పుడు ఎలా ఆడబోతుందో, ఈ కొత్త కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ ఎలా లీడ్ చేయబోతున్నాడో మనం అందరం వేచి చూడాలి. సో ఇదిలా ఉంటే ఇప్పుడు మనం మ్యాచ్ గురించి చూద్దాం. సో మ్యాచ్లో మనకి ప్లేయింగ్ 11 ఎవరు ఉంటారు అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో ప్లేయింగ్ 11 అనేది మనకి, సో సిఎస్కేకి ముందు సిఎస్కే గురించి మాట్లాడుకుందాం. సిఎస్కేకి ఆల్రెడీ ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు, అలాగే కొత్త ఓపెనర్ రచన్ రవీంద్ర అని వాళ్ళు ట్రై చేయొచ్చు, ఎందుకంటే డేవన్ కాన్వే ఇంజరీలో ఉన్నాడు కాబట్టి. సో తనని ట్రై చేయొచ్చు. నెంబర్ 3లో వాళ్ళు రాహనైనా ట్రై చేయొచ్చు, మేబీ మోయిన్ అలీనైనా ట్రై చేయొచ్చు. సో ఇద్దరిట్లలో డిపెండింగ్ అబౌట్ ద కండిషన్స్, అక్కడ స్పిన్ పిచ్చర్స్ కనుక స్పిన్కి అనుకూలంగా ఉంటే మోయిన్ అలీని ట్రై చేయొచ్చు. సో నెంబర్ 4లో డారెల్ మిచెల్ని ట్రై చేయొచ్చు, ఒక స్పిన్ పిచ్చెస్ మీద తను బాగా ఆడతాడు, రీసెంట్గా ఇండియా మీద కూడా బాగానే ఆడాడు. సో తనని నెంబర్ 4లో ట్రై చేయొచ్చు. నెంబర్ 5లో శివన్ దుబే ఉన్నాడు, తను ఒక భారీ హిటరు, ఎలా కొడతాడో సిక్స్ చూసాం మనం లాస్ట్ ఇయరే, దంచి కొడతాడు. సో తను నెంబర్ 5లో ఆడతాడు. నెంబర్ 6లో నేను అనుకుంటుంది ఇప్పుడు మేబీ ధోని ఏమన్నా ముందుకు వచ్చి ఆడతాడేమో అని అనుకుంటున్నాను. సో తన క్యాప్టెన్సీ కూడా ఇప్పుడు లేదు కాబట్టి, సో తను కొంచెం ఫ్రీగా ముందుకు వచ్చి ఆడితే చూడాలని అందరూ అనుకుంటున్నారు. సో చూడాలి మరి ధోని ఎలా వస్తాడో, లేకపోతే లాస్ట్కి వచ్చి ఫినిష్ చేస్తాడో చూడాలి. నెంబర్ 7లో మనకి జడేజా ఉండనే ఉన్నాడు. ఇక నెంబర్ 8లో మనకి షాదుల్ ఠాకూర్ అటు బ్యాటింగ్ తోడు బౌలింగ్ తోడు ఆప్షన్ ఇస్తాడు. ఇటు నెంబర్ 9లో మనకి దీపక్ చార్ ఉన్నాడు. నెంబర్ 10లో మహేష్ దీక్షణ ఉన్నాడు, స్పిన్ బౌలర్. అలాగే నెంబర్ 11లో వీళ్ళు ముఖేష్ చౌదరిని అన్న, లేకపోతే దిచ్చే తుషార్ దేశపాండే అయినా ట్రై చేయొచ్చు. సో ఇది ఆప్షన్స్. ఇంకా ఈ ఆర్సీబీ నుంచి వస్తే మనకి ఆర్సీబీలో కూడా విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డుప్లెసీ ఓపెన్ చేస్తారు. అలాగే నెంబర్ 3లో వాళ్ళకి మ్యాక్స్వెల్ ఉన్నాడు. నెంబర్ 4లో క్యామరన్ గ్రీన్ ఉన్నాడు. నెంబర్ 3లో వాళ్ళు రజత్ పటిదార్, తను మేబీ నెంబర్ 3లో రావచ్చు. నెంబర్ 4లో మ్యాక్స్వెల్, నెంబర్ 5లో క్యామరన్ గ్రీన్, డిపెండింగ్ అపాన్ ద కండిషన్స్, వాళ్ళు మేబీ వాళ్ళు ఆడే బట్టి ఉంటుంది. ఇంకా నెంబర్ 6లో వాళ్ళకి మహిబాల్ లోమ్రా ఉన్నాడు. నెంబర్ 7లో వికెట్ కీపింగ్ ఆప్షన్ దినేష్ కార్తిక్ ఉండనే ఉన్నాడు. అలాగే నెంబర్ 8లో వాళ్ళకి ఒక ఆల్రౌండర్ కావాలి, కానీ నెంబర్ 8లో మేబీ వాళ్ళు కరణ్ శర్మనైనా ట్రై చేయొచ్చు, లేకపోతే ఒక ఫాస్ట్ బౌలర్ బౌలింగ్ ఆర్డర్ని వాళ్ళైనా ట్రై చేయొచ్చు. లేకపోతే ఇంకా నెంబర్ 9లో అల్జరీ జోసెఫ్ ఉన్నాడు, నెంబర్ 10లో సిరాజు, అలాగే నెంబర్ 11లో ఆకర్షిత్. ఇది 2 టీమ్స్ గురించి. సో ఈ టీం పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనము సిఎస్కే అనేది కొంచెం పై చేయని చెప్పాలి ఎప్పుడైనా ఆర్సీబీ తోటి. కానీ ఇప్పుడు ఈ సీజన్లో ఎలా ఉంటుందో చెప్పలేము, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉమెన్స్ టీం చూసాము ఆర్సీబీ ఎలా ఆడిందో. సో ఇప్పుడు మెన్స్ టీం కూడా అలానే ఆడుతుంది కావచ్చు.
చెప్పలేము మనం, మ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు చూడాలి ఎలా ఆడతారో అందరూ. ఇక ఈ టీంకి స్ట్రెంగ్త్ అంటే మేబీ ఇద్దరి బ్యాటింగ్ చూసుకుంటే ఈక్వల్గానే ఉంది. అటు సిఎస్కేకి ఆల్రౌండర్స్ బాగానే ముందు ఉన్నారు, ఇటు వీళ్ళకి ఆల్రౌండర్స్ తక్కువ ఉన్నా కానీ వీళ్ళకి టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే సత్త ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఫ్యాబ్రి ప్రెసీ కానీ, కోహ్లీ కానీ, మ్యాక్స్వెల్ కానీ, క్యామరన్ గ్రీన్ కానీ, వీళ్ళు కనుక కుదురుకుంటే వాళ్ళు పెద్ద ఒక మ్యాచ్ విన్నర్స్. ఇటు సైడ్ చూసుకున్నా అంతే, ఇటు సైడ్ ఆల్రౌండర్స్తో ఉంది టీం అంతా. సో వీళ్ళకి నెంబర్ 10 వరకు ఆల్రౌండర్స్తోనే ఉన్నారు. సో అందరూ ఫస్ట్ నుంచే వీళ్ళు మొత్తం అటాకింగ్ మోడ్లో ఆడొచ్చు. సో ఇక విన్నింగ్ ఛాన్సెస్ అంటే ఇప్పుడైతే ప్రజెంట్ చెప్పాలంటే ఇద్దరికి 50-50 ఛాన్సెస్ అనే చెప్పాలి. సో ఎవరు గెలుస్తారో మనం ముందే చెప్పలేము. సో మీరు ఈ ఏ టీం గెలుస్తుందో మీరు కింద కామెంట్ చేయండి, అలాగే మీ ఫేవరెట్ టీం ఈ రెండిట్లో ఏదో అనేది కింద కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ ప్రివ్యూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.